శ్రీ కొండ రేఖ గారు. అధ్యక్ష, ఈరోజు ఈ శాసనసభకు, 3వ తెలంగాణ శాసనసభకు ఏకగ్రీవంగా మీరు స్పీకర్గా ఎన్నికైన సందర్భంగా ముందుగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఎన్నికకు సహకరించిన అన్ని పార్టీల నేతలకు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఎన్నిక ద్వారా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఒకసారి దళిత పక్షపాతి అని నిరూపించుకున్నది. నేను దాదాపుగా ఇది 5వసారి శాసనసభకు ఎన్నిక కావడం. ఆ రోజు యనమల రామకృష్ణుడి దగ్గర నుంచి మొదలు పెడితే కిరణ్ కుమార్ రెడ్డి గారు, సురేష్ రెడ్డి గారు, మత్సూదనాచారి గారు, ఆ తర్వాత మీ ఆధ్వర్యంలో ఈ సభలోకి అడుగు పెట్టడం జరిగింది. ఈ సభ యొక్క పవిత్రత గురించి అందరూ కూడా చెప్పడం జరిగింది. ఎన్ని ఒకరి మధ్యలో ఒకరు ద్వేషాలు ఉన్నా ఈ సభలోకి వచ్చిన తర్వాత అందరం కూడా ప్రజల కోసం, ప్రజల సమస్యల కోసమే మాట్లాడాల్సింది. ఈ సభలో ఎన్ని వాదోపవాదాలు జరిగినా, ఎన్ని దూషణలు చేసుకున్నా కూడా ఈ సభ తలుపు దాటంగానే అందరూ కూడా శాసనసభలు ఒక స్నేహిత భావంతో ముందుకెళ్తారు. మరి ఈ శాసనసభ యొక్క పవిత్రత గురించి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను అధ్యక్ష. ఆ రోజు మైసూరారెడ్డి గారు ఈ శాసనసభలో ఉన్నప్పుడు నేను శాసనసభ్యురాలుగా ఉన్నాను. ఆయన చైన్ స్మోకర్ అధ్యక్ష. ఆయన ఈ గడప దాటాడంటే స్మోకింగ్ చేసేవాడు, లోపలికి వచ్చినప్పుడు స్మోకింగ్ ఆపేవాడు. మేము మహిళా శాసనసభ్యురాలందరికీ కూడా ఆ రోజు నేదులమల్లి జనార్దన్ రెడ్డి గారి భార్య రాజలక్ష్మి గారు తినడానికి ఏమైనా తెచ్చేవాళ్ళు. అందరం కలిసి శాసనసభలోనే అవి తినేటప్పుడు ఆయన సీరియస్గా మా దగ్గరికి వచ్చి, అమ్మ ఈ సభకు ఒక గౌరవం ఉంది, దీనికి ఒక ప్రతిష్ట ఉంది, సభ లోపల ఇలాంటి కార్యక్రమాలు మీరు చేయకూడదు, మీరు తినాలనుకుంటే బయటికి వెళ్ళి తినండి అని ఆయన ఆదేశించేవారు అధ్యక్ష. అటువంటి పవిత్రత ఈ శాసనసభకు ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రతిపక్షాలు మాట్లాడినట్టుగా, మరి అధికార పక్షాలు మాట్లాడినట్టుగా మీరు ఈ సభకు ఒక తండ్రి లాంటి వాళ్ళు, అదేవిధంగా నాలాగా ఒక ఎంపీటీసీ స్థాయి నుంచి, ఎంపీపీ స్థాయి నుంచి ఈరోజు స్పీకర్ స్థానానికి రావడం మామూలు విషయం కాదు అధ్యక్ష. మీరు మీ బాధ్యతలను అందరూ కోరినట్టుగా నిష్పక్షపాతంగా నిర్వహించి ఈ శాసనసభకు ఒక హుందాతనాన్ని ఇస్తారని ఆశిస్తూ ఉన్నాను అధ్యక్ష. మామూలుగా పదవితో కొంతమందికి వన్నె వస్తుంది, కానీ ఈ మీ పదవితో మీరు పదవికి వన్నె తెస్తారని మీ వ్యక్తిత్వంతో నేను ఆశిస్తూ, మీ ద్వారా ఈ శాసనసభ మంచి సాంప్రదాయాలతో, మంచి ఆలోచనలతో ముందుకెళ్ళి ప్రజా సమస్యల పరిష్కార దిశగా నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ మళ్ళీ ఒకసారి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అధ్యక్ష.